నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనతో మాట్లాడడానికి వైజాయ అండ్ టిక్ టాక్ ఫేమ్ ఉప్పల్ బాలో ఉన్నారు వాళ్ళతో పేరు బాగా హైలైట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో బాగా వినబడుతుంది సో నీకు హర్ష సాయికి బాగా పరిచయం ఉంది సో ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఆయన బాగా అందరూ డబ్బులు హెల్ప్ చేయడము యూట్యూబ్ లో బాగా ఫేమస్ వైరల్ కావడము అలా చూశాను అబ్బా చాలా గ్రేటే పైసలు వంచుతుడు ప్రా పాద వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు కదా నేను మంచి చూడ అనుకున్నా నేను కూడా ఒకసారి వైజాగ్ నోట్ కలిశాను కలిసాను అప్పుడు వీడియో తీసుకుంటాను చీవ్ అన్నాడు ఫోటో ఇచ్చాడు నేను వీడియోలు ఎవరికి ఇవ్వను అలా అది అన్నాడు అంటే కొంచెం ఆడి టూ బల్ప్ ఉండే సర్లే మనకెందుకు ఇష్టం వాళ్ళది అలా ఉంటుంది కదా మనకెందుకు అనుకున్నాను తర్వాత ఏమైంది అంటే ఇక ఆ పైసలు వంచడం ప్రజలకు మంచోడు అది బిట్టింగ్ డ్రాప్ చేస్తున్న డబ్బుల కోసం అంటే ప్రజల కోసమే ఇంకా డబ్బులు వస్తానికి చేస్తున్నాడు లైట్ తీసుకున్నా ఈ మధ్యలో ఒక బిగ్ బాస్ ఫేమ్ అమ్మాయిని ఇట్లా వాడుకుని పెళ్లి వేసుకుంటా అని చెప్పి వాడుకున్నాడు అంట మరి ఈ మిత్ర మిత్ర శర్మ అయినా డబ్బు సంపాదించి ఇలా ఫేమ్ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళని వాడుకోవడం ప్రేమించడము వాళ్ళ దగ్గర జీవితంలో నెలజీవన ఒకరోజు నైట్ అంతా పండుకోవడం ఇలా చేసి వాడుకుని అవసరం ఉన్నప్పుడు తీసుకుని చేయడం ఎంతవరకు కరెక్ట్ అది సిగ్గుసం అనిపించట్లేదా ఆ వాడుకున్నప్పుడు కలిసినప్పుడు అప్పుడు ఏమనిపేది ఇలాంటి చేస్తేనే మళ్ళా దేవునిలాగా పోలిస్తారు పెద్దమ్మా మంచుడు అంటారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి చిల్లర బతుకులు చేస్తారు చిల్లర పనులు చేస్తారు ఏమని అంటే ఆ పేరు సంపాదిస్తారు ఇలాంటి వాళ్ళే లోపల లోపల అన్నీ వేస్తారు వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఇలా ఇలాంటి వాళ్ళని ఉరిదీసి కే జైల్లో వేసి ఉరిదీసి జైల్లో జీవితాంతం వేయాలి ఒక రేపు చేయకుండా కోసిపారేయాలి సో అషసతో నీ కనుక కొంచెం మాట్లాడి కొంచెంసేపు ఒక నైట్ స్పెండ్ చేయగలిగితే అవకాశం వస్తుంది వెళ్తావా చి ఆయనతో ఫ్రెండ్ చేయడం ఏంటండి ప్రజలకు హెల్ప్ చేస్తున్నాడు అంటే ప్రజలకు డబ్బులు హెల్ప్ చేస్తున్నాడంటే ఆయన ఎలా పాడైంటే ఆయనతో నేను ఏంటి నేనేంటి నా రేంజ్ ఏంటి నా అందం ఎక్కడా నేను ఎక్కడా నేను నేనుంటా ఆయన ఎలా పాడైంది చి ఆయనతో నేను లేని ఉండడం ఏంటి నా ఏంటి నీతో ఉన్న బెటర్ ఆయనతో ఎందుకుంటాను ఓకే సో రెండు కోట్ల రూపాయలు డబ్బులు గుంజాడు సినిమా పెట్టించాడు అని చెప్తుంది కదా దాన్ని నమ్ముతావు నువ్వు అంటే రెండు కోట్లు డబ్బులు నొక్కాడు మూవీ కంటే అది ఏమో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయిని అయితే నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి అదైతే నమ్మొచ్చు అది నేను నమ్ముతాను ఇది కూడా అమ్మాయి చెప్పింది ఆ మరి ఒక అమ్మాయి వచ్చి ఇప్పుడు బయట నన్ను వాడుకున్నాడు అంటే ఏ అమ్మాయి పెళ్లి కానీ అమ్మాయి వచ్చి అంత సిగ్గు లేకుండా ఎలా చెప్తారు ఇప్పుడు జరిగితేనే చెప్తారు కదా ఇప్పుడు ఆమె ప్లేస్ లో నేనే ఉన్నా నన్ను వాడుకున్నావనుకో వాడుకున్నావు అనుకో నేను బయటకు వచ్చి నన్ను వాడుకున్నాను నేను చెప్తాను ఒకవేళ ఇప్పుడు మా చుట్టాలు చూస్తారు మా ఫ్యామిలీ చూస్తారు మా అన్నయ్య వాళ్ళు చూస్తారు మా వద్దని వాళ్ళు చూస్తారు మా మమ్మీ డాడీ వాళ్ళు చూస్తారు మా బంధువులు చూస్తారు ప్రతి ఒక్కరు చూస్తారు వాళ్ళందరిని తెగించి నేను మార్కెట్కి వచ్చి నేను ఈయన దగ్గర నేను పండుకున్నాను నన్ను వాడుకున్నాను అంటే చెప్పింది అంటే అది నిజం జరిగిగా చెప్పేది ఎవరైనా చెప్తారు కదా బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో బ్లాక్మెయిల్ ఎలా పోనండి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆడపిల్ల అనేది ఎప్పుడైనా ఒక శీలం ఎంత ఇంపార్టెంట్ ఒక ఆడపిల్లకు ఇష్టం లేనిది బలవంతంగా ఏ మగవాళ్ళు చేయరు ఇష్టం లేదు అది ఇష్టం ఉంటే నువ్వు చేయయి ఏమన్నా చేయి ఇష్టం లేని ఒక ఆడపిల్ల విన్న చేస్తే ఎవరైనా అది వీడియోలు కూడా తీసాడు అంట అర్థమవుతుందా చెప్తా ఆ వీడియోలు తీసిన సంగతి నాకు తెలియదు అట్లా చేశాడు పోనీ ఆమె రికార్డు ఎందుకు పెట్టుకున్నాడు మరి ఇన్ని ఏండ్లు అవుతుంది ఇన్ని రోజులు అవుతుంది మరి రికార్డు ఎలా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాడు ఫోన్ మారని రికార్డు మళ్ళీ ఇన్ని రోజులు మరి అట్లా చేసినప్పుడు మోసం చేసినప్పుడు మరి ఈయననే కేసు పెట్టవచ్చు కదా ఇలా నన్ను ప్రేమించు ప్రేమించని సతాయిస్తుంది నన్ను ఈమె ఇలా చేస్తుంది అని చెప్పి మరి అప్పుడు ఈయన పొలిటిషన్ వెళ్ళి మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు మరి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి మీరే న్యాయంగా అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చింది అంటే మొన్న జాను మాస్టర్ చూసి నాకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి బయటకు వచ్చింది తప్పేముంది మరి అలాంటి అప్పుడు ఈయన రికార్డ్ చేసేంత అవసరం ఏముంది పోటలు కూడా ఒక దగ్గర కలుసుకుంది లో కలుసుకుని కూడా మాట్లాడుకుంటుండ్రో ఇక్కడ మెట్ల దగ్గర అది కూడా మరి ఇక్కడ అవన్నీ అన్ని కలిసినది కదా ఆమె జరిగింది ఏ మోగోడైనా చేసి నేను చేసిన ఎవరు చెప్పుకోడు అర్థమైంది రేపు చేస్తారు నేను చేయమంటే ఎవరు చేస్తారు ఎవరు చేయరు చెప్పుకోరు ఇప్పుడు నేను చేసిన అంటే ఎవరైనా నమ్ముతారా అట్లా సిటీ అంటే మోసం చేసి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మార్కెట్లో చాలామంది డబ్బు నోళ్ళు రేపులు చేసి అమ్మాయిలని అవసరం చేసుకుని కడుపులు చేసి కడుపులు తీయించే వాళ్ళు కడుపులు చేసేవాళ్ళు చాలామంది కానీ కొంతమంది బయటపడి గా మా ఫ్రెండే తెలిసిన ఒక అమ్మాయి పెళ్ళి అయిపోతే ఇక వాళ్ళు ఆయన బాగాలేడని వచ్చేస్తే ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాను నేను నేను జీవితాంతం చూసుకుంటా అని చెప్పి ఆ అబ్బాయి త అబ్బాయికి జీతం పైసలు ఇచ్చి ముప్పై నలభై వేలు ఇచ్చి అమ్మాయి కడుపు చేశాడు కడుపు వస్తే కడుపు తీయించుకో అని నేను పెళ్ళి వేసుకో అని చెప్పి మళ్ళీ అమ్మాయి కడిపి భయపడి నేను మార్కెట్లో పెడతాను అంటే అమ్మాయి వద్దు మా పరువు పోతుంది మా అన్న వాళ్ళు ఒప్పుకోరు వద్దు వద్దు అని అన్నది అంటే చాలామంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు బయటికి రావట్లేదు కుమిలిపోతున్నారు లోపటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా బయటికి రాండి చట్టాలు ఉన్నాయి నేరాలు ఉన్నాయి మా అలాంటి యూట్యూబ్లో వచ్చి కలవండి మేము కూడా బయట పెట్టి సాధిస్తాము మేము కూడా గల్ల పట్టుకుంటే అన్ని మన రోడ్ ని తీసుకెళ్తాము చట్టాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి కాంపిటేటివ్ అండి మహిళ సంఘాలు ఉన్నారు ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు వెళ్ళండి బయట పెట్టండి ఎవరన్నా ఇప్పటి నుంచి మోసం చేసి కడుపులు చేసి లవ్ చేసి రెండు రోజులు మూడు రోజులు వాడుకుని ఎవడైనా వదిలేస్తాడో వాళ్ళ మీద కేసు పెట్టండి చట్టం మాత్రం ఉంది మన రేవంత్ రెడ్డి చూసుకుంటాడు మన సీఎం అస్సలు వదిలిపెట్టాడు ఒక్కొక్కటి తాట తీస్తాడు అందుకే భయపడకుండా వెళ్ళండి ఇప్పుడు నన్ను ఎవరైనా అనుకో నన్ను ఎవరైనా రేప్ అనుకో నేను బరాబర్ వెళ్తాను చట్టంతో పోలీస్ స్టేషన్ డైరెక్ట్ వెళ్తాను భయం ఏంటి హర్ష వాడలో ఈ అమ్మాయి ఒక్కటే పడిందా ఇలాంటి అమ్మాయిలు ఇంకా చాలా మంది ఉంటారు చెప్పలేం మరి ఇక ముందు ముందు వస్తాయేమో వాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటది వీళ్ళకు డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళ పాండదు చాలా మంది వాడుకోవచ్చు కానీ కొంతమంది బయటపడి డబ్బులు తీసుకుని బయటకి వెళ్ళిపోయారేమో ఆ ప్లేస్ లో ఉంటే పక్క చెప్పేవాడిని టీవీ నేను ఎక్కేవాడిని ఓకే అమ్మాయి న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలు తీసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ భయపెడతాను అంటున్నారు దానికి ఏం చెప్తారు బట్టలు లేకుండా ఫోటోలు ఉండగా కొన్ని గా కలిసినవి సో ఆ కలిసిన ఫోటోలు బయటపెడతాం ఆ పెట్టని భయం ఏంటి అమ్మాయి వచ్చినాక భయపడేది ఏముంది నేనైతే డైరెక్ట్ పెట్టమని చెప్తాను భయం ఏంటి తప్పేముంది నేను వెళ్ళాను ఆ దగ్గర ఉన్నాను పండుకున్నాను కాబట్టి బరాబర్ చెప్తాను ఆ న్యూస్ పేపర్లు పెట్టుకో తప్పేంటి నీ దగ్గర నేను ఉన్నాను కాబట్టి పెట్టుకుంటున్నాను తప్పేముంది మార్కెట్ లో భయపడలేకుండా ఆ పెట్టుకోని అమ్మాయి అవునండి ఇప్పుడు ఒక అమ్మాయి మన దగ్గరకు వచ్చింది అంటే మనం ఇష్టం మన మీద ఇష్టం ఉంటుంది కదా వచ్చేది బలవంతంగా ఇప్పుడు ఒక అమ్మాయిని మనం వెళ్ళి బలవంతంగా రేపు చేస్తే కేసు మన ఇద్దరం ఒక అండర్స్టాండ్ మాట్లాడుకుని మన ఇద్దరం రూమ్లో పోయినప్పుడు వంద ఆ వాడుకున్న రోజులు వాడుకున్న తర్వాత నువ్వు నాకు వద్దు అంటే ఎవరికైనా మండదా ఎవరికైనా కోపం వస్తుంది కదా అది తప్పే ముందు పెట్టని ఏముంది అన్న పరివే పోతుంది కదా అట్లా ఒక అమ్మాయి నూట్ పేపర్లు తీసే పర్మిషన్ ఎవరినిచ్చాడు ఎవరికి ఉన్నాయి రైట్స్ అవి ఒక చేసుకున్న భర్తకు ఉంటుంది ఒక అమ్మాయి ఇప్పుడు చూడాలి అంటే చేసుకున్న భర్త చూస్తాడు వేరే వాళ్ళు ఎలా చూస్తారు పర్మిషన్ లేని ఆయన అలా వీడియోలు ఎలా తీస్తాడు ఆమె పర్మిషన్ లేని తీస్తే అది నేరమే కదా చెట్టమే కదా తప్పు కదా ఇప్పుడు నేనే ఉన్నాను ఆమె తీస్తే నేరం పెట్ట నేరం కదా ఎవరైనా ఒక అమ్మాయి వీడియోలు తీశారంటే కంపల్సరీ కేసు పెట్టవలసిందే మళ్ళీ ఇప్పుడు ఇందాకనే మళ్ళీ ఇంకో కేసు పెట్టింది ఎస్ఎస్ఐ మీదే ఇది బ్లాక్మెయిల్ చేస్తూ ఈమెయిల్ అంట వేరే వాళ్ళు చదివి పెట్టడం ఇట్లా ఈమెయిల్ అని డైలీ ఒక వంద వందలు ఈమెయిల్ వస్తుందని భయంతో మళ్ళీ ఇప్పుడు నర్సింగ్ పోలీస్ స్టేషన్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది ఆయన మీద ఇప్పుడే సో దానికి ఏం చెప్తావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మెయిల్ పెట్టి బెదిరిస్తున్నారు అవునండి డబ్బు ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఆ డబ్బు ఉన్న వాళ్ళు బాగా బుద్ధ వాళ్ళు ఇట్లా ఫేమ్ వచ్చినాక ఇట్లా ఎందుకంటే ఇలా అన్ని విధాలుగా ఆ పట్టు పట్టుదల ఉంటది మా అంటే ఏముంది కోటి రూపాయలు ఇచ్చినా సరే మనం బయటకు వస్తాము ఇలాంటి వాళ్ళని ఇలాంటి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని శిక్షించాలి జైలు వేయాలి జీవితం అంతా మీరు మళ్ళీ ఇంకొక అమ్మాయిని వాడుకోనకుండా ఇలా లైఫ్ లాంగ్ జైలు వేయాలి నా కోరిక సో హషి లాగా ఇమ్రాన్ గా కూడా బాగా డబ్బులు పంచుతా ఉంటాడు సో అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది టిక్ టాక్ నుంచి మంచి ఫ్రెండ్ నాతో బానే ఉండేవాడు బానే మాట్లాడతాడు ఇంకా డబ్బు వచ్చినాక కొంచెం ఎవరైనా కొంచెం బిజీ అయినాక ఒక ట్రీ డేస్ వచ్చినాక కొంచెం మర్చిపోతారు కదా అలా అలాంతగాని ఇప్పటికైతే నా దగ్గర అయితే బానే ఉన్నాడు బానే క్లోజ్ ఉన్నాడు మంచిగానే మాట్లాడండి అతని వ్యక్తిత్వం లైక్ హషా సాయి లాగా చేస్తా ఉంటారా లేకపోతే మంచిగా ఉంటారంటారు ఏమో తెలియదు అండి ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో నాకు తెలియదు గోంగరం ఉంగరం కూడా ఇచ్చినట్టు నాకు తక్కువది తక్కువ తొమ్మిది వేల ఉంగరం సన్న ఉంగరం పెట్టిండు ఇది బర్త్డే చీప్ అని వేరే వాళ్ళకి వెళ్ళి చూపించాను ఆరు వేలు ఇస్తాం అన్నారు మాట్లాడడానికి సత్యం ఉన్నారా నేను చాలా సార్లు చెప్పాను మీడియా వాళ్ళకి హర్ష అంటే వాడు ఒక మోసగాడు హీఈస్ నాట్ ఏ ఫిలాన్థ్రాపిస్ట్ బట్ హీఈ బెట్టింగ్ రాజా అండ్ ప్లే బాయ్ అని చెప్పిన గతంలో కూడా ఆయన బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసి చాలా లక్షలు లక్షలు సంపాదించుకున్నాడు దాని ఫలితంగా చాలా యూత్ ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఆయన ఏ బెట్టింగ్ యాప్స్కి అయితే ప్రమోట్ చేస్తున్నాడో ఆ బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు మనీ ఇన్వెస్ట్ చేసి ఐదు వేలు పదివేలు పెట్టుకొని చాలా మంది చనిపోయారు నీకు కూడా తెలుసు అప్పుడు మాట్లాడాను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే వైజాగ్ హోటల్లో మేమంతా కలుసుకున్నాం ఉప్పల బాలు నేను హర్షాయ్ చాలా రూడ్గా బిహేవ్ చేశాడు చాలా యాటిట్యూడ్ చూపించాడు బాలు వీడియో తీస్తున్నప్పుడు కూడా నువ్వు చిరాకు పడి చూసినట్టు మాట్లాడాడు చాలా పొగరబోతు తర్వాత అక్కడ కూడా నేను ఇద్దరం కొన్ని అడిగాను మా ఫ్రెండ్స్ నాది కూడా హోటల్ ఇండస్ట్రీ కదా వాడు ప్లే బాయ్ నలుగురు ఐదుగురు అమ్మాయిలు వేసుకొని వస్తుంటాడు చాలా యాటిట్యూడ్ ఎక్కువ జిమ్ లో ఎవరైనా ఉంటే వెళ్ళి జిమ్ చేయడంట స్విమ్మింగ్ పూల్లో ఎవరైనా ఉంటే స్విమ్మింగ్ వెళ్ళడంట ఎవరు ఫోటో ఇవ్వడంట అక్కడ అందరు కూడా ఎవ్రీ వన్ టాక్ బ్యాడ్ ఆఫ్ సో చూసాం కదా వైజాగ్ లో ఉప్పల్ బాలు వైజాగ్ సచ్చి అండ్ హర్షాయ్ చూస్తున్నారు కదా ఈ ఫోటో సో ఆ జిమ్ లో కూడా ఎవరు లేరు ఆ టైంలో చూడు ఎవరు ఉండకూడదు అంట ఆయన ఉండేటప్పుడు అట్లాంటి కండిషన్స్ పెడతాడంట ఈయన ఏమైనా రతన్ టాటాకి వారసుడా లేకపోతే ఆయన ఏమైనా టాటా బిర్లా కొడుక లేకపోతే రిలయన్స్ ముఖేష్ అంబానీ కొడుక అంత ఏంటి ఆయనకి స్పెషల్ ఎమ్యూనిటీస్ ఎందుకు ఇస్తారు హోటల్ వాళ్ళైనా కానీ పవన్ కళ్యాణ్ చూడండి ఆయన ఎంత డిప్యూటీ సిఎం మినిస్టర్ అయినా అమ్మాయిని న్యూడ్ ఫోటోలు పెట్టి బెదిరిస్తున్నా నిజమైనది అదే అమ్మాయి లాయర్ చెప్తున్నాడు కదా ఇంటర్వ్యూస్లో మత్తు పదార్థాలు ఏవో డ్రగ్స్ అన్నీ కూడా అమ్మాయికి పెట్టేసిండంట ఆ అమ్మాయితో చేసిండీ చేసినాక ఆ వీడియోస్ కూడా తీసిండంట నువ్వు ఏమైనా ఎక్స్ట్రా చేసి ఈ వీడియోస్ నేను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిండంట అలాగే ఫ్రెండ్స్ని కూడా అందరినీ ఐటీసీ కాకతీయ పిలిపించి ఆ ఫ్రెండ్స్ అందరు కూడా ఆ వీడియోస్ చూపించాడంట ఇదంతా బ్లాక్ మెయిలింగ్ కింద వస్తుంది పైగా రెండు కోట్ల రూపాయలు కూడా పెళ్లి చేసుకుంటానని తీసుకున్నాడంట ఇంకా మా డాడీని కూడా కాన్ఫిడెన్స్లో లో తీసుకెళ్ళి మాట్లాడించాడంట అమ్మాయి ఏజ్ థర్టీ ప్లస్ ఉంది అబ్బాయి ఏజ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంది ఫైవ్ సిక్స్ ఇయర్స్ డిఫరెన్స్ కానీ ఈయన చాలా చీటింగ్ అనమాట ఎక్కువ సో ఈయన కూడా ఖచ్చితంగా రిమాండ్ లో పంపియాలి గోవా కానీ ముంబై కానీ వెళ్ళిపోయాడంట ఆల్రెడీ కొన్ని టీమ్స్ వెళ్ళాయి వెతుకుతున్నాయి దొరుకుతాడు వేస్తారు ఎక్కడైనా పగ చీ పాగ ఏం లేదు ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఎలా పరారలో ఉంటారు మీరు చెప్పండి ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్ నేను తప్పు చేసిన ఎంకపోయినట్టే తప్పు చేసిన అవుతుంది నేను తప్పు చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ ఉండాలి అలాంటప్పుడు నువ్వు పోలీసులకు ఎందుకు దొరకలేవు ఎందుకు తెంకపోయావు ఎందుకు పరారలో ఉన్నావు తప్పు చేయనప్పుడు నువ్వు తప్పు చేయనుడవు నువ్వు అలాంటి చేయనుడవు బుద్ధిమంతుడవు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు పరాల్లో ఉన్నావు పోలీసులతో డైరెక్ట్ మారలేదు కదా ఎందుకు భయపడాలి మాట ఇప్పుడు తప్పు చేయనప్పుడు భయపడవద్దండి తప్పు చేసినప్పుడే భయపడతారు ఇది ప్రతి ఒక్కరు తెలుసు తప్పు చేశాడో లేదో పోలీసు వాళ్ళు అంత చే అంత తీస్తారు అంత నాలెడ్జ్ ఉండదు కాదు ఇప్పుడు దొంగతల చేశాడో అచ్చ చేశాడో ప్రతి ఒక్కరిని ఎలా పట్టుకోవాలో ఎలా చేస్తారో ప్రతి ఒక్కరు చూపిస్తారు ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం అంత కాదు చెట్టాలు ఉన్నాయి నేరాలు ఉన్నాయి పోలీసు వాళ్ళు చూసుకుంటారు అంత పిచ్చు వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ నువ్వు ఎంత పరలు ఉన్నా ఏ ఉన్నా తీసుకొస్తారు చేసిన తప్పు ఉంటే ఒప్పుకో అవును నేను వాడుకున్నాను చేశాడని మీరు ఫీల్ అవుతున్నారా నాకైతే ఆయన చూస్తే నాకు అనిపించింది డౌటే లేదు అసలు ఆయన చూ ఆయన పేరు చూస్తే చేసే రకనే అనిపించింది ఎందుకంటే ఆయన కలిసినప్పుడు ఆయన యాటిట్యూడు ఆయన బిల్డప్ ఓ రక్షణ ఇచ్చాడు ఎంత పెద్ద సెలబ్రిటీ అండి అంత ఆటూ ఇవ్వద్దు ఇప్పుడు నేను రోడ్ మీద వెళ్తుంటే వంద మంది ఫోటోలు ఆడతారు ఇవ్వమా ఏ నేను ఇవ్వను చీ వెళ్ళండి చీపు ఎలా చూస్తామండి ఎందుకు ఇప్పుడు ఫోటో అడుగుతున్నా మనం అంటే మనం ఒక అయ్యో ఫోటో పెట్టుకుని నలుగురు చూస్తారు నేను ఉప్పల పాలు ఇప్పుడు చిరంజీవి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం ఆయనకు అనిపించిన ఒక ఫోటో దింపి పెట్టుకోనా ఎందుకు పెట్టుకుంటాను నేను అభిమానంతో కదా పెట్టుకునేది ఎవరైనా అంత ఆటిట్యూడ్ చూపియొద్దు నాయనా మీలాంటి వాళ్ళే పెద్ద దొంగలు ఉంటారు డబ్బు ఉందని చెప్పి అను అనుకారంతో బల్పుతోటి బతుతారు అందుకే ఇష్టమైన అమ్మాయిలను మంచి మంచి రేపులు చేయడం మంచి మంచి అమ్మాయిలను వాడుకోవడం డబ్బులు ఇచ్చి ఇలాంటి బుద్ధి లాంటి చేస్తారు ఎవడు చేయడు ఓకే ఒక మాటలో చెప్పండి గురించి చెప్తారు ఇద్దరు నేరం చేస్తే ఒప్పుకో నేరం చేయకుంటే డైరెక్ట్ వచ్చి లొంగిపోయి చెప్పు నేను చేయలేదు నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పి భయపడకుండా మాట్లాడు అలాంటప్పుడు అప్పుడు పరార్లో ఎందుకున్నావు ఈజ్ ఆల్వేస్ ట్రై టు ప్రమోట్ హిమ్ పిలాంథరోపిస్ట్ బట్ ఈజ్ నాట్ ఏ పిలాన్థరోపిస్ట్ హీఈస్ బెట్టింగ్ రేపిస్ట్ అండ్ ప్లే బాయ్ ఐ నో ఇట్ వెరీ వెల్ బికాస్ ఐ మెట్ హిమ్ మీన్ వైజాగ్ ఫర్ టూ టైమ్స్ అంటే తెలుగు మన తెలుగులో మాట్లాడుతుంది ఏదో దానకర్ణుడు అనుకుంటున్నారు కానీ హర్షయ్ కాదు ఆయన దయచేసి యూత్ ఎవరు కూడా ఆదర్శంగా తీసుకోకండి ఆయన ఒక బెట్టింగ్ రాజా బెట్టింగ్ సామ్రాజ్యానికి ఆయన ఒక కింగ్ తద్వారా ఎంతో మంది యూత్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు డబ్బులు బెట్టింగ్లో పోగొట్టుకొని తర్వాత ఇట్లాంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు వైజాగ్ హోటల్లో కూడా చెప్పారు నో హోటల్లో నలుగురు ఐదు అమ్మాయిలు వేసుకొని తీసుకొస్తాడు ఈయన ఒక ప్లే బాయ్ అని చెప్పారు నిజంగా తప్పు లేకపోతే గోవా కానీ ముంబై కానీ ఎందుకు పారిపోయినావు ఇమీడియట్గా హైదరాబాద్ రా నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ తరపు వాదనలు వినిపించు ఓకేనా తర్వాత ఒక ఆడియో ఏదో లీక్ చేశాడు అదంతా ప్రీపేర్డ్ ఆడియో అది వాడు రికార్డ్ చేసి పెట్టుకున్నాడు కదా అందుకే ఏం మాట్లాడడం లేదు ఆ చెప్పు ఆ చెప్పు ఆ ఏమైంది ఎందుకు అట్లా అరుస్తున్నామంటున్నాడు అంతే ఏం మాట్లాడడం లేదు గ్రహించండి ఆ వీడియో ఒకసారి అమ్మాయి తప్పటికీ అమ్మాయికి ఏం తెలియదు అది రికార్డ్ చేస్తున్నారు అని తెలియదు కదా అమ్మాయి ఎమోషనల్ అయిపోయి ఏదో ఒకటి చెప్పు నన్ను లవ్ చేస్తున్నావు లేదా చెప్పు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఆ అమ్మాయికి ఏం తెలియదు పాపం పాప నేను తెలియదు కదా వాగేస్తుంది లడ్ అంటే నేను చెప్తా తెలుగులా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురుగా అరుస్తుంది అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నన్ను లవ్ చేస్తున్నా లేదంట ఎందుకన్నది అంటే కొన్ని రోజులు తను వాడుకున్నాడు కాబట్టి తన కొన్ని రోజులు తనను వాడుకున్నది కాబట్టి నాకు ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు నన్ను ఎందుకు ఇలా టైంపాస్ వాడుకుంటున్నావు ఏమనుకుంటే చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నా లేదా నిజం చెప్పు ఉందా అని అడిచింది ఇప్పుడు నేను నీతో ఉన్నాను నీరా నీతో మొత్తం ఐదారు రోజులు రూమ్లు వండుకున్నాను ఇప్పుడు నీకు నా మీద వాడుకోవడానికి నీకు ఇష్టం ఉంది కానీ నన్ను ప్రేమించి పెళ్ళి వేసుకోవడానికి నీకు ఇష్టం లేదు నా పైన అందుకని నేను కట్టి అరుస్తున్నా చెప్పు నేనంటే ఇష్టమా లేదా నీకు నన్ను పెళ్ళి వేసుకుంటావా లేదా నన్ను లవ్ చేస్తావా చేయవా ఏదో ఒకటి చెప్పు ఎందుకు నాకు ఇష్టం లేదు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి తనే చెప్తున్నావు ఆమె దాంట్లో తట్టుకోలేకపోయింది అంటే తను చే అయ్యో నన్ను మొత్తం నేను ఉన్నాను కదా తన దగ్గర అని ఆమె టైకిషన్లో ఆ పిచ్చిలో ఆమె అరిసె చేసింది తప్పేముంది దాంట్లో ఇప్పుడు అరిసిస్తాయి ఆమె ఎందుకు కలిసింది ఒక ఇంట్లో ఒక రూమ్లో అది ఒక హోటల్ కదా కలిసింది ఇప్పుడు ఒక ఆడది ఒక మొగన్ వచ్చి కలిసింది అంటే ఏంటి వాళ్ళిద్దరికి ఏదో ఒకటి ఉంటుంది కదా కలిసేది అంటే హోటల్ ఎందుకు కలుసుకుంటారు ఇప్పుడు అమ్మాయి బయట పార్కులో మాట్లాడుకోవచ్చు అలాంటప్పుడు అమ్మాయి లవ్ చేయని అన్నప్పుడు ఆమె నెంబర్ తీసుకుని నువ్వేలా కాంటాక్ట్ ఫోన్లో మాట్లాడుకున్నారు ఆ నెంబర్ ఆమె బిగ్ బాస్ కోని అమ్మాయి నెంబర్ నీకేం అవసరం ఉండే పోనీ నువ్వు ప్రేమించలేదు అనుకో ఆమె నిన్నే టార్చర్ పెడతాను అనుకో నీ నెంబర్ తీసుకుని ఆమె ఊకెందుకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసినప్పుడు నువ్వు నెంబర్ బ్లాక్ చేయనుంటివి రిలేషన్షిప్ లాగా ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాం మరి అమ్మాయితోటి ఇప్పుడు ఒక ఇప్పుడు నాకు చాలామంది ఫేక్ కాల్ చేస్తుంటారు అన్నని ఫ్యాన్ అంటారు ఒక్కొక్కడు ఏ అంటారు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారు ఇప్పుడు నేను ఒక అబ్బాయితో మాట్లాడుతున్నా అంటే నాకు ఇష్టం ఉంటేనే మాట్లాడతాను అబ్బాయితో ఇష్టం ఉంటే నెంబర్ బ్లాక్ చేస్తాను అలాంటప్పుడు నువ్వు నెంబర్ బ్లాక్ చేయనుంటివి ఆమె ఎందుకు దోస్తాన్ని చేసినావు ఎందుకు ఫ్రెండ్షిప్ చేసినావు ఎందుకు హోటల్ పిలిపించుకున్నావు మరి అప్పుడు ఆమె అన్నది తప్పేముంది నన్ను లవ్ చేస్తావా చేయవా దాన్ని ప్రేమిస్తావా ప్రేమించింది తప్పేముంది దాంట్లో అంటే అప్పుడు నువ్వు నెంబర్ బ్లాక్ చేయనుంటివి అప్పుడే దోస్తాను వదిలేయనుంటివి అంటే నీ అవసరానికి వాడుకున్నావు కరెక్టే ఆమెతో ఫ్రెండ్షిప్ చేసిందే కరెక్టే ఇప్పుడు బుద్ధిమంతులాగా ఆ వీడియో కూడా రికార్డ్ తీసి ఎందుకు ఎట్టుకున్నాలంటాడు ఎవడైనా రికార్డ్ చేస్తారా అనుకూలంగా ఎడిటింగ్ చేస్తున్నాడు ఎడిటింగ్ చేసి అది జనరల్ పబ్లిక్ మీరే చూడండి హర్సీ గురించి తప్పు చేశాడు ఒప్పుకోమనండి ఆయన ప్రజలకు డబ్బులు ఇచ్చాడు ఒక దానం ఒక దానం చేసిండు లేని వాళ్ళకు దానికి నేను హ్యాండ్సప్గా చెప్తాను బరాబర్ ఒప్పుకుంటా ఆ దాంట్లో దేవుడే అనుకుంటా పైసలు చేసి ప్రజల సొమ్మే సత్య సొమ్ము ఎవరిదని కాదు దానం చేయడం ఇంపార్టెంట్ నేను అనేది ఏంటంటే ప్రజల సొమ్మ మన సొమ్మ కాదు ఇప్పుడు మనకు కూడా డబ్బులు వస్తాయి మనం దానం చేస్తున్నాం అది దానం చేసేవరకే అది ఒక పగకెట్టు దానం చేస్తున్నావు ఆ దాంట్లో దేవుడు కానీ ఒక ఆడపిల్లల్ని ప్రేమిస్తా అని చెప్పి వాడుకుని వాళ్ళ శీలాన్ని ఆక్రమించుకుని తర్వాత నేను ప్రేమించట్లేదు నిన్న మోసం చేయడం కరెక్ట్ కాదు చీటింగ్ చేయడం ఒకటి నచ్చలేదు మిగతా ఆల్కాస్ గుడ్ గుడ్ పర్సన్ నేను దేవులేక పిలిస్తాను ప్రజలకు నువ్వు డబ్బులు ఇస్తావు ఉన్న వాళ్ళు కూడా ప్రజలకు డబ్బులు ఇవ్వరు కానీ నువ్వు ఇస్తున్నావు అంటే దాన్ని నేను ఒప్పుకుంటా కానీ అమ్మాయిలను ఆడవాళ్ళని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇంకా చాలా మంది సోషల్ మీడియాలో అమ్మాయిలను వాడుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా బయట అతి అతిథులలో ఏతులకు వాళ్ళని చూస్తే బయట పోతే మంచి మంచి పేరు అన్నట్లు వాళ్ళ జనాలు ఎగబడడం ఇవ్వమో ఇంత మంచి తోపులు అనుకుంటారు ఇలాంటి వాళ్ళు దొంగనా కొడుకులు ఉంటారు ఇలాంటి వాళ్ళే నేరాలు చేస్తారు అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్త ఉండండి ఇప్పటి నుంచి ఆయన అమ్మాయిలు దయచేసి ఇలాంటి చిల్లర వాళ్ళని ప్రేమించకండి ఇప్పుడు మన హర్షాయ్ ఉన్నాడు కదా హర్షాయ్ వాళ్ళ లాయర్ ఏమంటున్నాడు ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ కాదు ఏమి కాదు అంటున్నాడు కదా ఆ మెగా మూవీది టీజర్ రిలీజ్ అయింది కదా చాలా గ్రాండ్గా అయ్యేటప్పుడు ఆ టీజర్లో కానీ ఆ పోస్టర్లో కానీ ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఈ అమ్మాయి పేరే ఇచ్చారు మిత్ర అని ఆయన చూడాలి కదా ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా అంటున్నాను ఆ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాడుకున్నాడు శారీరకంగా కూడా వాడుకున్నాడు ఆ అమ్మాయికి డ్రగ్స్ మత్తు మత్తులో ముంచేసి వీడియోలు కూడా తీసాడు బ్లాక్మెయిల్ చేశాడు అవన్నీ కూడా ఆమె సబ్మిట్ చేసింది ఇద్దరు ముగ్గురు అడ్వకేట్లతో వచ్చి ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అన్నీ కూడా సిఏ గారికి ఏసీపీ గారికి ఇచ్చింది హర్షాయ్ మాత్రం నిజంగా ప్లే బాయ్ హర్షాయ్ నిజంగా బెట్టింగ్ రాజా హర్షాయ్ నిజంగా బ్లాక్మెయిలరే హర్షాయ్ నిజంగా చీటరే ఎందుకంటే ఆయన మేము కలిసాం కాబట్టి చెప్తున్నాం ఖచ్చితంగా ఆయన రిమాండ్లోకి వెళ్ళాలి చర్లపల్లిలో కానీ చంచలగూడలోకి సో యూత్ ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి హర్షైన్ రోల్ మోడల్ తీసుకోకండి వాడు చేసే పనులన్నీ దొంగ పనులే అడ్డదారిలోనే వెళ్తున్నాడాడు అడ్డదారిలోనే అంత సంపాదిస్తున్నాడు ఓకే అండి ఇద్దరు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్